हाय हेलो अंदर की नमस्कार वेलकम टू विलेज सूरी कुकिंग ईरोज नेनु दोंडकाय करी तैयार चेसानु एला उंदो किचन लोकी वेल्ली चूद्दामा रंडी वेल्दाम मुंदुगा फ्रेश गा उंडे दोंडकायलु तीसुकोनी रेंडु वैपुला वेस्ट तीसेसी ई विधंगा कट चेसुकोवाली ఈ విధంగా చీలికలు కట్ చేసుకుంటే బాగుంటుంది లోపల కూడా బాగా ఉడుకుతుంది చూడండి దొండకాయని మొత్తాన్ని కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక pan పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కనిచ్చి దొండకాయ ముక్కలు దాంట్లో వేసేసుకుందాం దొండకాయల్ని అటు ఇటు అనుకొని దానిలో salt తర్వాత పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవి మాడిపోకుండా అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది వీటిని ఒక ప్లేట్ లోకి తీసేసుకుందాము ఇవి తీసాక అదే నూనెలో బిర్యానీ ఆకులు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసుకున్నాక అటు ఇటు కలయ పెట్టుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు పసుపు కూడా వేసుకుందాము వేసుకున్నాక కొద్దిగా అటు ఇటు తిప్పుకొని అల్లం పేస్ట్ వేసుకుందాం అల్లం పేస్ట్ ఏందంటే పచ్చి వాసన పోయే వరకు మనం వేపుకోవాలి ఈ విధంగా వేగాక సన్నం కట్ చేసుకున్న టమాటా ముక్కలు అందులో వేసుకుందాము రుచికి సరిపడా salt వేసుకోవాలి అటు ఇటు కలయ పెట్టుకొని మూత పెట్టుకొని కాసేపు ఉడకనిద్దాము ఇవి వేగే లోపు స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టుకొని అందులో పల్లీలు ధనియాలు సన్న కట్ చేసుకున్న కొబ్బరి పీసెస్ తర్వాత నువ్వులు జీలకర్ర చక్క యాలకులు లవంగాలు మిరియాలు జీడి నూక వీటిని మిక్స్ చేసుకొని ఎండి మిరపకాయలు కూడా వేసుకుందాము వేసుకున్నాక వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది వీటిని తీసి ఒక ప్లేట్ లోకి వేసేసుకుందాము వీటిని బాగా సల్లనిచ్చి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసేసుకుందాము వీటికి సరిపడా నీళ్లు పోసుకొని మెత్తగా పేస్ట్ చేసుకుందాము ఈ విధంగా పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది దీనిని పక్కన పెట్టుకుందాం టమాటాలు ఎంత వరకు వేగాయో చూద్దామా టమాటాలు బాగా వాడాయి ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అది దీంట్లో వేసేసుకుందాము వేసిన పేస్ట్ ని బాగా మిక్స్ చేసుకొనేసి మూత పెట్టేసి కొద్దిసేపు ఉడకనిద్దాము ఈ ఉడికిచ్చిన పేస్ట్ లో కారం వేసుకోవాలి ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయల్ని అందులో వేసుకుందాము ఈ దెబ్బలకు మసాలా బాగా పట్టే విధంగా మనం బాగా కలుపుకోవాలి
ఈ విధంగా కలుపుకున్నాక ఇందాక మిక్సీలో పేస్ట్ వేసుకున్నాం కదా అందులో వాటర్ పోసుకొని ఇందులో వేసేసుకుందాము ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టేసుకొని కాసేపు ఉడకనిద్దాం ఇప్పుడు ఈ ఉడికిన దానిలో మనకి ఎన్ని అవసరమో అన్ని నీళ్లు పోసుకోవాలి నేనైతే ఒక గ్లాస్ తీసుకున్నాను ఇప్పుడు బాగా కలుపుకొనేసి మూత పెట్టుకొని కాసేపు ఉడకనిద్దాము కూర దాదాపు ఉడికిపోయింది ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము ఇప్పుడు దీన్ని అటు ఇటు కలుపుకొని కూర ఎలా ఉడికిందో చూద్దాము కూర అయితే చాలా బాగుంది చిక్కగా గ్రేవీగా మంచి వాసన వస్తుంది కూర రెడీ అయిపోయింది దొండకాయ ఎలా ఉడికిందో చూద్దాము చూడండి సూపర్ గా ఉడికింది కూర చాలా బాగుంటుంది ఎవ్వరు కూడా మిస్ కావద్దు ఇప్పుడు దీన్ని ఒక దాంట్లో సర్వ్ చేసుకుందాము ఈ వీడియో ఆఖరి వరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు ఫ్రెండ్స్ ఇది మీరు చేసుకొని తిన్నాక మాకు కామెంట్ రూపంలో తెలపండి ఎలా ఉందో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు